मुख्यमंत्री वर्यलु जगन्मोहन रेड्डी गारी मन राजंपेट पार्लमेंट सभ्युलु नितिन रेड्डी अन्ना गारी मन नियोजक अभिवृद्धि कोसम अहर्निशलु पाटुपडेटटुवंटि मरियु अन्नमय्य जिल्ला साधनकर्त मरियु अहर्निशलु नियोजक अभिवृद्धि कोसम పాటుపడుతున్నటువంటి మన నియోజక ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్న గారికి ఈ కార్యక్రమం గురించి ముందుగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తర్వాత వేదికపై ఉన్నటువంటి మన రాయచోటి మున్సిపల్ చైర్మన్ రాయచోటి ప్రథమ పౌరుడు ఫయాజ్ పాషా గారికి, వైస్ చైర్మన్ ఫయాజుర్ రహమాన్ గారికి, 14వ వార్డు కౌన్సిలర్ కోడిసినన్న గారికి, 15వ వార్డు కౌన్సిలర్ అక్కరాలేదు విజయమ్మ అక్కకి, మరియు రాయచోటి మున్సిపల్ చైర్మన్ కమిషనర్ గంగాప్రసాద్ గారికి, ఆర్ఎం మల్లి గారికి, తర్వాత ఇక్కడికి విచ్చేసినటువంటి మూడు సచివాలయాల సెక్రటరీలు మరియు వాలంటీర్లందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఇక్కడ ఎదురుగా ఉన్నటువంటి అక్కచెల్లెమ్మలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం అనేది ఈ ప్రభుత్వంలో మరో ఒక పెద్ద పండుగ లాంటిది. జగనన్న గారి ఆలోచనకు, మంచి ఆలోచనకు సేవ చేయాలనే దృక్పథానికి ఈ ఒక కార్యక్రమం భూతరమైన కార్యక్రమం. తన ఆలోచనలో పుట్టడం ఇన్ని ఈ గడిచిన ఇన్ని సంవత్సరాల్లో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఆ తర్వాత సంక్షేమ కార్యక్రమాలపై కానీ దృష్టి పెట్టడంలో ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు అనేది తేటతెల్లమవుతా ఉంది. ఈ సంవత్సరం వరకు ఆయన ముఖ్యమంత్రిగా స్థానం తీసుకున్నప్పటి నుండి పేద బడుగు బలహీన వర్గాలకు ఏ విధంగా సహాయం చేయాలి, ఒక పెన్షన్ కానివ్వండి, రేషన్ కార్డ్ కానివ్వండి, ఇంటి పట్టా కానివ్వండి, మిగతా ఏటువంటి సంక్షేమ పథకాన్నైనా పేదలకు బడుగు బలహీన వర్గాలకు అందరికీ ప్రతి ఒక్క కుటుంబానికి చేరాలి అనే ఆలోచనతో చేసుకుంటూ పోతూ ఉండగానే మళ్ళీ ఆయనకు ఒక ఆలోచన పుట్టడం, ఎవరైనా ఎక్కడైనా మిస్ అయ్యారా, ఒక కాగితాల పేపర్స్ పరంగా కానీ వాళ్ళ డాక్యుమెంట్స్ విషయంలో కానీ సచివాలయ సిబ్బందికి వాళ్ళు సమర్పించుకోవడంలో ఏదన్నా తేడాలు వచ్చి కొన్ని కొన్ని కుటుంబాలలో కొన్ని సంక్షేమ పథకాలు చేరకపోయి ఉండొచ్చు అనే ఆలోచనతో ఈ జగనన్న సురక్ష కార్యక్రమం అనే కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టారు. దీనిలో మీ వాలంటీర్లు మీ గడపకు వచ్చి మీ ఇంట్లో ఏదైనా సంక్షేమం రాలేదా, సంక్షేమ పథకం రాలేదా, దానికి సంబంధించిన ప్రాబ్లం ఏంది, మన రాయచోటి మున్సిపల్ కమిషనర్ గారికి స్వాగతం పలుకుతున్నాం. రండి సార్. ఆ విధంగా మళ్ళీ మీ ప్రతి గడపకి కూడా వాలంటీర్లను పంపించి మీ యొక్క ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే సచివాలయం వరకు తీసుకెళ్ళి ఈ కొద్ది రోజుల్లోనే ఈరోజు మీ అందరికీ కూడా దానికి సంబంధించిన ఏ సర్టిఫికెట్ అయినా కూడా ఇష్యూ చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం, ఆ పనిని మీరు మన నియోజకవర్గంలో చాకచక్యంగా పూర్తిగా 100% చేయాలని చెప్పి మన నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్న గారు ఆదేశించడం, దాన్ని మన చైర్మన్ గారు మరియు కమిషనర్ గారి సహకారంతో పూర్తి రాయచోటిలో ప్రతి గడప గడపకు తిరిగి ప్రతి ఇంటి సమస్యను తెలుసుకొని వాళ్ళకు కావాల్సిన సేవ చేస్తున్నటువంటి వాలంటీర్లకు మరియు సెక్రటరీలకు కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరియు